జీహెచ్ఎంసీకి మరో అరుదైన గౌరవం దక్కింది. జాతీయ స్థాయిలో ఉత్తమ పారిశుద్ధ్య కార్మికులుగా కేంద్రం ఇద్దరిని ఎంపిక చేసింది. అందులో గ్రేటర్లోని రాజేంద్ర నగర్ సర్కిలారులో జీహెచ్ఎంసీ కార్మికుడిగా పనిచేస్తున్న వెంకటయ్య ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. నీతి, నిజాయితీ, కష్టపడే తత్వం, ఎప్పుడూ సెలవులు పెట్టకుండా డ్యూటీకి వెళ్లేవాడు వెంకటయ్య. ఇతని నిబద్ధత, సమయపాలన గుర్తించిన జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ ఉత్తమ కార్మికునిగా గుర్తించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు ప్రతిపాదించారు. దేశంలోని వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల నుంచి ఇలాంటి ప్రతిపాదనలు అందాయి. వీటన్నింటినీ పరిశీలించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఇద్దరిని ఉత్తమ కార్మికులుగా గుర్తించింది. ఒకరు కోయంబత్తూరుకు చెందిన కార్మికుడు కాగా, మరొకరు వెంకటయ్య. వీరు ఈ నెల 6న ప్రధాని మోడీ చేతుల మీదుగా ఉత్తమ పారిశుద్ధ్య కార్మికుడిగా అవార్డు తీసుకోనున్నాడు. కేంద్ర మంత్రి వెంకయ్య చేతుల మీదుగా వెంకటయ్యకు సన్మానం జరగనుంది. అవార్డు రావడంతో సంతోషంగా ఉందన్నాడు వెంకటయ్య. స్వచ్ఛ భారత్ మిషన్, స్వచ్ఛ సర్వేక్షణ అభియాన్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మంచి వర్కర్ల గురించి నామినేషన్ కూడా జరిగింది. ఒక 5 మందిని సెలెక్ట్ చేసి నామినేషన్ పంపడం జరిగింది. అందులో మన టి వెంకటయ్య, సన్ ఆఫ్ ఎల్ఐ అనే అతను సెలెక్ట్ అవ్వడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. వెంకటయ్య గురించి చెప్పాలంటే చాలా డెడికేటెడ్, ఎప్పుడూ లీవ్ పెట్టకుండా ఏ కంప్లైంట్ వచ్చినా అతి జాగ్రత్తగా డెడికేషన్తో చాలా రకాలు పనిచేస్తాడు. ఇలాంటి వర్కర్ని మేము కూడా మా తరఫున, రాజేంద్ర తరఫున అతన్ని నామినేట్ చేయడం కానీ మాకు కూడా గర్వంగా ఉంది. పైగా ఆల్ ఇండియా లెవెల్లో అతనికి ఈ అవార్డు రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది.